शुभोदय विद्यार्थुलकु ई क्लासलो भाषा चरित्र संस्कृति अनेटटुवंटि पाठ्यांशंलो संग्रह समाधान प्रश्नलु अंटेवि मनकि यान्युअल एग्जाम लो रेंडु मार्कुल प्रश्नलु अंडि इंदुलो नुंचि ओक प्रश्न 100% वच्चे अवकाशं मेंडुगा उंदि मन इक्कड ई संग्रह समाधान प्रश्नलु मनकि టెక్స్ట్ బుక్ ప్రకారం ఒక 4 ఉన్నాయి. ఒకటి, మానవులకు భాష వల్ల కలిగిన మేలు ఏమిటి? రెండవది, ప్రకృతి సంస్కృతికి భేదాన్ని రాయండి. మూడవది, భారతదేశ రాజకీయ సమైక్యతను రాయండి. నాలుగవది, చరిత్రను గతంగా కాక అనుభవంగా చెప్పడం మంచిది అని రచయిత. రచయిత ఎవరు అంటే ఇక్కడ ఇరువెంటి కృష్ణమూర్తి ఎందుకని ఉంటాడు అనేటటువంటి మనకి ఈ 4 ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే ప్రకృతి సంస్కృతికి భేదాన్ని రాయండి. ఇందులోకి వెళ్ళి పెద్ద ప్రశ్న వచ్చింది అంటే ఈ 2 మార్కుల ప్రశ్న రాకపోవచ్చు అండి. వచ్చింది అంటే ప్రధానమైనటువంటి ప్రశ్న ఇందులో ఉంది అంటే ఇది 2వ ప్రశ్న అండి. మొదటి ప్రశ్న ఏంది అంటే మానవులకి భాష వల్ల కలిగినటువంటి మేలు ఏంటి అనేటటువంటి విషయాన్ని గనక వస్తే మనం చెప్పుకున్నాం మానవులకి భాష అన్నం అంటే మానవుల యొక్క మానవ సంస్కృతిలో ఒక అంగం. అంగం అంటే ఇక్కడ మన అందరు తెలుసు అండి, ఒక భాగం లేదా ఒక అవయవం లాంటిది. ఏంటిది అంటే భాష అనేటటువంటిది. అంటే ఇక్కడ మానవుడు భాష ద్వారా తన యొక్క అనుభవాలను భద్రపరిచి ఇతరులకు తరతరాలకు అందించేటటువంటి సామర్థ్యం అనేటటువంటిది ఎవరు సంపాదించుకున్నారు అంటే ఇక్కడ మానవుడు సంపాదించుకోవడం జరిగింది. మరి ఈ విధమైనటువంటి భాష ద్వారా మానవుని యొక్క ఉనికి, మానవుని యొక్క అలవాట్లు, మానవుని యొక్క మనసు అనేటటువంటి దాన్ని దేని ద్వారా అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనం భాష ద్వారా అర్థం అనేటటువంటిది చేసుకోవచ్చు అండి. మరి భాష అనేటటువంటిది మానవ సంస్కృతికి ఏ విధమైనటువంటిది అంటే వచోరూపం వంటిది. మానవులకు భాష అనేటటువంటిది, భాష అనేటటువంటిది మానవ సంస్కృతికి ఏ విధమైనటువంటిది అంటే వచోరూపం అని తెలియచేయవచ్చు. మనకి ఇక్కడ 1 మార్క్ ప్రశ్న ఉందండి. మరి భాష అనేటటువంటిది మానవ సంస్కృతికి ఏ రూపం వంటిది అంటే వచోరూపము వంటిది అని రాయాల్సిన ఆవశ్యకత అనేటటువంటిది ఉంటుంది. మరి ఆ విధంగా భాష ద్వారా మానవుడు అధిరోహించినటువంటి మహోన్నత శిఖరాల్ని అధిరోహించవచ్చు. దేని ద్వారా అధిరోహించవచ్చు? భాష ద్వారా అధిరోహించేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంది. అధిరోహించవచ్చు, సందర్శించవచ్చు అని ఇక్కడ రచయిత తెలియచేయడం ఇక్కడ మనం చెప్పుకోదగినటువంటి అంశం. భాష అనేటటువంటిది ఏం చేస్తుంది? మానవుని యొక్క చరిత్రను చెప్పేటటువంటిది ఏంటిది అంటే భాష. అంతేకాకుండా మన ఈ భాష అనేటటువంటిది మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని వికసింపచేస్తూ ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుంది? భాష అనేటటువంటిది మనిషి యొక్క చరిత్రను తెలియచేస్తూ ఉంటుంది, మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని వికసింపచేసేటటువంటిది భాష. మన ఏ విధంగా సార్ భాష అనేటటువంటిది మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ఏ విధమైనటువంటి విధంగా వికసింపచేస్తుంది అనేటటువంటి విషయానికి గనక వస్తే, మనం ఒక ఊరికి వెళ్ళాం. ఊరికి వెళ్ళిన తర్వాత ఒక చిరునామా చూయించి ఫలానా చిరునామాని గురించి అడిగాం. అడగగానే ఆ వ్యక్తితో పాటు, ఆ వ్యక్తి యొక్క చిరునామాతో పాటు ఆ వ్యక్తి యొక్క ఏం తెలియచేస్తూ ఉంటుంది? వ్యక్తిత్వం అనేటటువంటిది కూడా తెలియచేస్తూ ఉంటారు. మరి ఆ విధంగా వ్యక్తిత్వం తెలియచేస్తూ ఉన్నారు అంటే అతను మాట్లాడేటటువంటి తీరును బట్టే కదా. మరి ఆ మాట్లాడేటటువంటిది ఏ రూపంలో మాట్లాడగలుగుతాడు మానవుడు? భాషా రూపంలో మాట్లాడగలుగుతాడు. కాబట్టి ఇక్కడ ఈ భాష అనేటటువంటిది మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ఏం చేస్తూ ఉంటుంది అంటే వికసింపచేసేటటువంటిది భాష. అంటే భాషకు ఉండేటటువంటి గొప్పతనం అది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే మనం మాట్లాడేటటువంటి తీరు, మనం మాట్లాడేటటువంటి మాటలు అనేటటువంటిది మన వ్యక్తిత్వాన్ని తెలియచేస్తాయని రచయిత ఇక్కడ తెలియచేయడం గొప్ప విషయంగా ప్రతి విద్యార్థి భావించాలి. మరి ఈ ప్రశ్న అడిగినప్పుడు ఈ విధంగా సమాధానం రాస్తే సరిపోతూ ఉంటుంది. 2వ ప్రశ్న ఏంటిది అంటే ప్రకృతి సంస్కృతికి భేదాన్ని రాయండి. ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి భేదం ఏంటి? మన ఇక్కడ సహజ సిద్ధంగా ఆలోచిస్తే మరి ఒక జంతువుగా ఉండడం ప్రకృతి. సహజ సిద్ధంగా ప్రకృతిలో ఒక జంతువుగా ఉండడం ఏమవుతూ ఉంటుంది అంటే ప్రకృతి అవుతూ ఉంటుంది. మన ఇక్కడ సంస్కృతి అంటే తెలుసు, మానవుడు పాశవిక దశ నుండి ఎదిగినటువంటి తీరుతెన్నుల్ని ఇక్కడ మనం ఏమంటాము అంటే సంస్కృతి అంటాం. అంటే పాశవిక దశ లక్షణాలను దులిపివేయడాన్ని ఇక్కడ ఏమనవచ్చు అంటే సంస్కృతి అని అనవచ్చు. మరి చెట్ల నీడల్లో, గుహ గర్భాల్లో ఒదిగి ఉన్నంతకాలం ఏమవుతూ ఉంటుంది అంటే ప్రకృతి అవుతూ ఉంటుంది. ఇల్లు కట్టుకోవడం,
ఏమవుతూ ఉంటుంది అంటే సంస్కృతి అవుతూ ఉంటుంది. నదిని ఈది దాటడం ప్రకృతి, తుంగనో పడవనో ఆధారంగా చేసుకొని నదిని దాటడం అనేటటువంటిది సంస్కృతి అవుతూ ఉంటుంది. దొరికినటువంటి ఫలాలని, దొరికినటువంటి పశుపక్షాదుల్ని తినడం అనేటటువంటిది ప్రకృతి. పండించుకొనియో కాల్చుకొనియో తినడం అనేటటువంటిది ఇక్కడ ఏమవుతూ ఉంటుంది అంటే సంస్కృతి అవుతూ ఉంటుంది. మరి ఈ విధమైనటువంటి విధంగా మన ప్రకృతి వనరులను తన ఇచ్చానుసారంగా ఉపయోగించుకునేటటువంటి శక్తి మాత్రం సమస్త జీవకోటిలో ఎవరికి ఉంది అంటే ఒక మానవునికి మాత్రమే ఉంది. ఇతర జీవుల్లో ఆ శక్తి ఉన్నా కానీ అది పరిమితం, పరిణామ రహితం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ గమనించండి. ఇది ప్రకృతి సంస్కృతి భేదాన్ని మధ్యలో ఉండేటటువంటి భేదం ఏంటి అనేటటువంటి విషయం అండి. చాలా ప్రధానమైనటువంటి ప్రశ్న. మూడవది, భారతదేశ రాజకీయ సమైక్యతను రాయండి. మన ఇక్కడ భారతదేశ రాజకీయ సమైక్యత అంటే ఉంటే చిన్న చిన్న తేడాలు ఏమైనా ఉంటే ఉండవచ్చు, కానీ ఏది ఏమైనప్పటికీ భారతీయులం అందరం కూడా మేమందరం కూడా ఒకటే, మా జాతి ఏది అంటే భారత జాతి అని గర్వంగా చెప్పుకోవడం అనేటటువంటి జరిగింది అనేటటువంటి విషయం మనం ఇయల్లాగా జరిగినటువంటి వ్యాసరూప ప్రశ్నల్లో విని ఉన్నాం. అంటే ఇక్కడ భారతదేశ చరిత్రను మనం పరిశీలిస్తే ఇప్పుడున్న రాజకీయ సమైక్యత మరెన్నడూ లేదు అనిపిస్తూ ఉంటుంది. మరి ఎన్నో స్వతంత్ర దేశాలు ఉన్నాయి, పరస్పర స్పర్ధలు కలహాలు అనేటటువంటివి ఉండేటటువంటివి, కానీ మన భారతీయుల అందరినీ కూడా ఏకం చేసినటువంటిది ఏంటిది అంటే సంస్కృతి అనేటటువంటి విషయాన్ని తెలియచేయవచ్చు. సంస్కృతి భారతీయులు ఏం చేసింది అంటే ఏకం అనేటటువంటిది చేసింది. మన సాంస్కృతికంగా భారతీయులు అందరూ కూడా మాది భరత వర్షం అని, భరత వర్షం అంటే ఇక్కడ ఏంటంటే భరత ఖండం అని నమ్మారు. మన భాష అనేటటువంటిది వేరైనా, సాంప్రదాయాలు వేరైనా, అసేతు నుండి మొదలు పెడితే ఎక్కడి నుంచి వరకు శీత నగం వరకు తమ దేశం ఒక్కటేనని ఎవరు నమ్మారు అంటే భారతీయులు నమ్మడం అనేటటువంటిది జరిగింది. మరి ఆనాటి కాలంలో స్వాతంత్రోద్యమ కాలంలో ప్రాచీన వైభవ సంస్కరణ అనేటటువంటిది ప్రజల్లో దేశభక్తిని రేకెత్తించింది. ఆ స్ఫూర్తి రాజకీయ సమైక్యతకు తోడ్పడడం అనేటటువంటిది జరిగింది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ విద్యార్థి గమనిస్తే సరిపోతూ ఉంటుంది. అంటే ప్రజల్లో ప్రాచీన వైభవ సంస్మరణ అనేటటువంటిది ఏం చేసింది, ప్రజల్లో దేశభక్తిని రేకెత్తించినది. మరి అంతేకాకుండా ఆ స్ఫూర్తి అనేటటువంటిది రాజకీయ సమైక్యతకు తోడ్పడింది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. నాలుగో ప్రశ్న ఏంటంటే, చరిత్రను గతంగా కాక అనుభవంగా చెప్పడం మంచిది అని ఎవరు మన రచయిత అయినటువంటి ఇరువెంటి కృష్ణమూర్తి గారు ఎందుకని ఉంటారు అంటే ఇక్కడ చరిత్రను గతంగా కాక ఏ విధంగా అనట అనుభవంగా చెప్పడం. మరి అనుభవంగా చెప్తే ఏం జరుగుతుందో మన అందరు తెలుసు అండి. అంటే ఇక్కడ భాషా సంస్కృతుల వికాసాన్ని నమోదు చేసేటటువంటిది ఏంటిది అంటే చరిత్ర. మన చరిత్ర కేవలం గతంగా కాక గతం కాదు, మన వ్యక్తి సమాజంలో జీర్ణించుకొని పోయిన ఆలోచన సరళి ఏదట. కేవలం చరిత్ర అనేటటువంటిది గతం కాదు, వ్యక్తిలో తర్వాత వచ్చేసి వ్యక్తి ఎక్కడైతే నివసిస్తున్నాడో నివసించేటటువంటి సమాజంలో జీర్ణించుకొని పోయినటువంటి ఆలోచన సరళి ఏమవుతూ ఉంటుంది అట, చరిత్ర అవుతూ ఉంటుంది. జీర్ణించుకుపోయిన సరళి తర్వాత వచ్చేసి సంస్కృతి వర్తమానాన్ని అవగతం చేసుకొని అవగతం చేసుకోవడానికి భవిష్యత్తును ఊహించుకోవడానికి చరిత్ర అనేటటువంటిది అవసరం. ఎందుకంటే గతం అనేటటువంటిది ఏం కాదు, చరిత్ర కాదు. అంటే వ్యక్తిలో సమాజంలో జీర్ణించుకొని పోయినటువంటి ఆలోచన సరళి సంస్కృతి వర్తమానాన్ని అవగతం చేసుకోవడానికి భవిష్యత్తును ఊహించుకోవడానికి ఏది అవసరం అంటే ఇక్కడ మనకి చరిత్ర అవసరం. భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, ఉండాలంటే ఏం చేయాలి అన్నప్పుడు ఏది ఊహించుకుంటాం, మనం గడిచినటువంటి విషయాల్ని ఊహించుకుంటాం, దాన్ని అవగతం అనేటటువంటి చేసుకుంటాం, దానికి అనుగుణమైనటువంటి విధంగా దాన్ని అవగతం చేసుకొని దాన్ని ఒక అనుభవంగా మనం తెలియచేస్తూ ఉంటాం. మరి అంతేకాకుండా భూత వర్తమాన భవిష్యత్తు మధ్య మానవుడు పొందినటువంటి అనుభూతులే చరిత్రకు కావలసినటువంటి సామాగ్రిని అందిస్తూ ఉంటాయి. మన విద్యార్థికి ఈ చరిత్రను బోధించేటప్పుడు ఈ అంశాన్ని జ్ఞప్తికి ఉంచుకొని, ఏ అంశాన్ని, ఈ చరిత్రను గతంగా కాక అనుభవంగా చెప్పడం అనేటటువంటి విషయాన్ని జ్ఞప్తికి ఉంచుకొని చరిత్రను గతంగా కాక అనుభవంగా చెప్పడం మంచిది. ఎందుకంటే చరిత్ర అనేటటువంటిది పఠనం, దేశభక్తి ప్రేరకం, తర్వాత వచ్చేసి వ్యక్తిత్వ నిర్మాణ సాధనం.
అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేటటువంటిది ఉంటుంది. ఇది చరిత్రను గతంగా కాక అనుభవంగా చెప్పడం మంచిది అని రచయిత ఎందుకన్నాడు అంటే, ఈ విధమైనటువంటి అంశాన్ని తెలియచేయడానికి ఎవరన్నారు అంటే ఇరువెంటి కృష్ణమూర్తి గారు అనడం జరిగింది. ఇవి మనకి సంగ్రహ సమాధాన ప్రశ్నలు. మనకిది యాన్యువల్ ఎగ్జామ్లో 8వ బిట్గా ఉంటుంది. 4 ప్రశ్నలు ఇస్తాడు, 2 రాయాల్సిన ఆవశ్యకత అనేటటువంటిది ఉంటుంది. 2×2 4 మార్కులు అండి. మరి ఇవే కాకుండా మనకి ఏకవాక్య లేదా ఏకపద సమాధాన ప్రశ్నలు ఉంటాయి. మనకి ఇక్కడ మొత్తం 8 ప్రశ్నలు ఉన్నాయండి. ఒక వాక్యంలో ఖచ్చితంగా ఒక ప్రశ్న ఇక్కడి నుంచి వస్తుంది. మన ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నలు ఏంటి అంటే, మన భారతీయుల యొక్క సంస్కృతి ఏ భాషా సాహిత్యంలో నిక్షిప్తమై ఉంది? జాగ్రత్త వినండి, భారతీయుల సంస్కృతి ఏ భాషా సాహిత్యంలో నిక్షిప్తమై ఉంది అని ప్రశ్న అడిగినప్పుడు సింపుల్గా సంస్కృతం ఏం రాయాలి? సంస్కృతం అని రాస్తే సరిపోతూ ఉంటుంది. ఇది మొదటి ప్రశ్న. రెండవది, భాష ఏ సంస్కృతికి వచోరూపం? ఇలాగనే చెప్పుకున్నాం మని ఎక్కడ చరిత్రను గతంగా కాకుండా అనుభవంగా చెప్పడం మంచిది అని రచయిత ఎందుకు అన్నాడు అన్నప్పుడు, భాషా సంస్కృతుల వికాసాన్ని నమోదు చేసేది చరిత్ర అని అక్కడ చెప్పాం. మరి అంతేకాకుండా భాష అనేది ఏ సంస్కృతికి వచోరూపం అన్నప్పుడు భాష గురించి వచ్చినప్పుడు చెప్పుకోవడం అనేటటువంటి జరిగింది. ఏ సంస్కృతికి వచోరూపం? మానవ సంస్కృతికి వచోరూపం ఏంటిది అంటే భాష అనేటటువంటిది. మన తెలుగు భాష ఏ భాషా కుటుంబానికి చెందినది? మూడో ప్రశ్న అండి, మోస్ట్ ఇంపార్టెంట్. భాష తెలుగు భాష ఏ భాషా కుటుంబానికి చెందినది? ద్రవిడ భాష కుటుంబానికి. ద్రవిడ భాష అని రాసిన ఏం లేదు, ద్రావిడ భాష అని రాసిన పర్లేదు. మన భారతీయ శబ్దజాలం ఎక్కడి నుండి పుట్టుకొచ్చింది? భారతీయ భాషల శబ్దజాలం ఎక్కడి నుండి పుట్టుకొని వచ్చింది? సంస్కృతము నుండి. మనకు సంస్కృతం అనేటటువంటి పదాలు రెండు ప్రశ్నలకు వచ్చాయండి. భారతీయుల సంస్కృతి ఏ భాషా సాహిత్యంలో నిక్షిప్తమై ఉంది అని ప్రశ్న అడిగిన, భారతీయ భాషల శబ్దజాలం ఎక్కడి నుండి పుట్టుకొని వచ్చింది అని ఈ రెండు ప్రశ్నలకు ఒకే సమాధానం. అది ఏంటిది అంటే సంస్కృతం. ఏంటిదండి సంస్కృతం? భారతీయుల సంస్కృతి ఏ భాషా సాహిత్యంలో నిక్షిప్తమై ఉంది, భారతీయ భాషల శబ్దజాలం ఎక్కడి నుండి పుట్టుకు వచ్చింది? ఈ రెండు ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానం ఏంటిదంటే ఓన్లీ వన్, సంస్కృతం అనేటటువంటిది రాస్తే సరిపోతూ ఉంటుంది. ఇది మనకి 4వ ప్రశ్న. 5వది, మానవుడు శాస్త్రాభివృద్ధికి పూనుకోవడం వల్ల ఏం జరిగింది? మానవుడు శాస్త్రాభివృద్ధికి పూనుకోవడం వల్ల ఏం జరిగింది? చాలా సింపుల్ సమాధానం అండి, చాలా సరళంగా రాయవచ్చు ఈ ప్రశ్నకు సమాధానం. ఎందుకంటే మానవుడు శాస్త్రాభివృద్ధికి పూనుకోవడం వల్ల మానవుని యొక్క జీవితం ఏమైంది? సుఖవంతమైంది, ఆనందమైంది. ఇలా మనం సెల్ ఫోన్ చూస్తున్నాం, చూసుకుంటే ఏం చేస్తున్నాం, ఇంగిలిస్తూ ఉన్నాం. ఇంగిలించడం అంటే ఇక్కడ ఏంటంటే ఆనందించడం అని అర్థమండి. ఏమైంది? సుఖకరమైంది. భూషణం ఎవరి రచన? రచయిత అయినటువంటి ఇరువెంటి కృష్ణమూర్తి గారి యొక్క రచన అండి. భూషణం ఎవరి యొక్క రచన? ఇరువెంటి కృష్ణమూర్తి రచించడం అనేటటువంటిది జరిగింది. తర్వాత, ఇరువెంటి కృష్ణమూర్తి ఏ సంస్థకు అధ్యక్షునిగా పనిచేశాడు? ఇరువెంటి కృష్ణమూర్తి ఏ సంస్థకు అధ్యక్షునిగా పనిచేశాడు? యువ భారతి. ఏ భారతి? యువ భారతి అనేటటువంటి సంస్థకి ఎవరు అధ్యక్షునిగా పనిచేశారు అంటే ఇరువెంటి కృష్ణమూర్తి గారు అధ్యక్షునిగా పనిచేయడం అనేటటువంటి జరిగింది. మరి ఇరువెంటి కృష్ణమూర్తి గారు లాస్ట్ చివరిది, ఇరువెంటి కృష్ణమూర్తి గారు ఏ అంశం పైన డాక్టరేట్ చేశాడు? ఇరువెంటి కృష్ణమూర్తి గారు ఏ అంశం పైన డాక్టరేట్ చేశాడు? కవి సమయములు అనేటటువంటి అంశంపై డాక్టరేట్ అనేటటువంటిది చేయడం జరిగింది. ఎవరు? ఇరువెంటి కృష్ణమూర్తి గారు. ఈ 8 మనకి ఏకవాక్య ఏకపద సమాధాన ప్రశ్నలు. మనకి ఇది యాన్యువల్ ఎగ్జామ్లో 10వ బిట్గా ఉంటుంది. 8 ప్రశ్నలు ఇస్తాడు, 6 ప్రశ్నలకు సమాధానం అనేటటువంటిది రాయాలి. 6 మార్కులు అండి. ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన 8 వెళ్ళి ఒక్క ప్రశ్న 100% వస్తుంది అనే విషయాన్ని విద్యార్థి గుర్తుంచుకోవలెను. ఇది భాష చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి సంగ్రహ సమాధాన ప్రశ్నలు, ఏకవాక్య ఏకపద సమాధాన ప్రశ్నలకు సంబంధించినటువంటి పరంపర
దీనితో కొనసాగడం అనేటటువంటి జరిగింది. దీంతో మన భాషా చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి అన్ని అంశాలు పూర్తి కావడం జరిగింది. మిగిలింది నెక్స్ట్ క్లాస్ లెక్క